జనసేన బీజేపీ వివిధ ఉద్యోగ సంఘాల బలపరిచిన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎల్ల సత్యనారాయణ ఈరోజు కాకినాడలో నామినేషన్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 33 సంవత్సరములుగా టీచర్గా పనిచేసి పదవి విరమణ చేసిన తాను అధ్యాపకుల హక్కులకై అనేక ఉద్యమాలు చేశానని వారి కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటానన్నారు. ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న టీచర్ల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గత 20 సంవత్సరములుగా ప్రభుత్వ జూనియర్ డిగ్రీ పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్ల పరిస్థితి దయనీయంగా ఉన్నదని గత ప్రస్తుత ప్రభుత్వాలు వీళ్ళని రెగ్యులర్ చేస్తామని ఇచ్చిన హామీని తొంగలో తొక్కి వీరికి తీరని అన్యాయం చేశాయని అన్నారు. నా పేరు ఎల్ల సత్యనారాయణ. రేపు మార్చి 14 తారీఖు జరగబోయే టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. 36 సంవత్సరాల నుండి టీచర్గా పనిచేశాను. టీచరు టీచర్ యొక్క స్థితిగతులు వారి నేపథ్యం తెలిసిన వ్యక్తిగా ఈవేళ పోటీ చేసే అర్హత ఉందని నేను ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఈవేళ బర్నింగ్ సమస్యగా ఉన్నటువంటి ప్రైవేట్ కాంట్రాక్ట్ లెక్చరర్ల యొక్క వ్యవస్థ చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంది. గత 2 దశాబ్దాల నుంచి వీరు కాంట్రాక్ట్ లెక్చరర్స్ కాంట్రాక్ట్ లెక్చరర్స్లో ఉండిపోయారు. ఎదుగు బదుగు లేదు. వాళ్ళకు పిఆర్సీ ఉండదు, ఒక టైం స్కేల్ ఉండదు, ఏమీ వాళ్ళకి ఉండదు. చాలా దయనీయమైన పరిస్థితిలో ఉండి ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ ఉన్నట్టుగా మారుతుంది. గత ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చిన ఎమ్మెల్సీ కమిటీలు వేసిన ప్రభుత్వ కమిటీలు వేసిన అది సాల్యూషన్ అనేది జరగలేదు. అలాగే వైఎస్ఆర్సీపీ అందరికీ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు వీరికి 3 నెలల్లో సాల్వ్ చేస్తున్న సమస్య ఇవాళకి పరిష్కారం కాలేదు. మీరంతా నన్ను అసెంబ్లీకి కౌన్సిల్కి పంపించగలిగితే తప్పనిసరిగా పూర్తి స్థాయిలో మానవీయ దృక్పథంలో ఆలోచన చేసి ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం చేస్తానని వీళ్ళందరికీ కూడా పూర్తి స్థాయి ఉద్యోగాలు ఇప్పించే క్రమంలో నేను కృషి చేస్తానని కనుక దాన్ని వీరు మొదటి ప్రాధాన్యత ఓటేసి నన్ను గెలిపించవలసిందిగా నేను వాగ్దానం చేస్తున్నాను.